హాయ్ గైస్, అందరూ బాగున్నారా? ఇవాళ మనము ఇంకొన్ని ప్రిపోజిషన్స్ గురించి తెలుసుకుందామండి. సో ప్రిపోజిషన్స్ ఆల్రెడీ వీ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ప్లేస్ ప్రిపోజిషన్స్ లైక్ ఆన్, అట్, ఇన్, ఆన్, అండర్, ఓవర్, అబౌ, బిలో, బిసైడ్, బిహైండ్, ఇన్ ఫ్రంట్ ఆఫ్, బిఫోర్, అపోజిట్ టు, బై, ఎక్సెట్రా. అండ్ నెక్స్ట్ టైం ప్రిపోజిషన్స్ లైక్ అట్, ఇన్, ఆన్, సిన్స్, ఫర్, ఫ్రమ్, టు, టిల్, అంటిల్, బై, ఎక్సెట్రా. ప్రిపోజిషన్స్ ఆఫ్ డైరెక్షన్ లైక్ టువర్డ్స్, through, along, across, likewise. And let us learn other prepositions like with, about, likewise. With ante tho ani general ga artham ostund anamata, katti tho, chaaku tho alaga. Kani general ga inkonni meanings ela vastay chudandi. With, together, kalasi anesi. Instruments edaina parikaralanu upayoginchetappudu. And next weapons, aayudhalanu upayoginchetappudu. So edaina sare okati ఒక ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ వెపన్ ఉపయోగించేటప్పుడు విత్ను యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, హీ ఓపెన్ ద బాక్స్ విత్ ఎ నైఫ్, హీ ఓపెన్ ద బాక్స్ విత్ ఎ స్క్రూ డ్రైవర్. సో ఏదైనా ఒక బాక్స్ని ఓపెన్ చేశాడు, దేంతో ఉపయోగించేశాడు? ఏ నైఫ్, ఒక కత్తితో లేదా స్క్రూ డ్రైవర్తో. అంటే ఒక పరికరాన్ని, ఒక ఇన్స్ట్రుమెంట్ని ఇక్కడ యూజ్ చేశాడు. అలాగే ఇన్స్ట్రుమెంట్స్ని, వెపన్స్ని యూజ్ చేసేటప్పుడు విత్ అనేది యూజ్ చేస్తామన్నమాట. నెక్స్ట్, హీ రైట్స్ విత్ ఎ పెన్, అతను పెన్తో రాస్తున్నాడు. సో పెన్తో అనేది ఒక వస్తువుతో రాయడం అనేది చెప్తున్నాం కదా. సో ఇక్కడ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. పెన్ ఈస్ మైటర్ దాన్ ఏ నైఫ్ అనేసి అంటారు, అది ప్రావర్, ఓకే. కలం కత్తి కంటే పదునైనది, అది సామెత, ఓకే. అక్కడ పెన్ అనేది వెపన్ లాగా యూజ్ అవుతుంది, బట్ ఇట్స్ ఏ ఇన్స్ట్రుమెంట్, ఇక్కడ రాయడానికి ఉపయోగించేటటువంటి పరికరం అనమాట. కాబట్టి ఇక్కడ మనము విత్ అనేది యూజ్ చేస్తాం. లేదా మనం కొన్ని టైమ్స్లో సెంటెన్స్ ఇలా ఉంటుంది, హీ రైట్స్ డాష్ ఇంక్ అని ఉంటుంది, ఇంక్లో రాస్తున్నాడు, ఇంక్తో రాస్తున్నాడు. అక్కడ ఇంక్ అని ఉన్నట్టే మాత్రము ఖచ్చితంగా అక్కడ విత్ కాదు, ఇన్ అనేది పెట్టాలన్నమాట. సో ఈ ఎక్సెప్షన్ మీరు గమనించాలి. హీ రైట్స్ విత్ ఏ పెన్, పెన్ ఉన్నప్పుడు విత్ ఏ పెన్ అనేది కరెక్ట్, బట్ హీ రైట్స్ ఇంక్ ఉన్నింది అనుకోండి, ఇక్కడ విత్ కాదు, ఇన్ అనేది మనం పెట్టాలి, ఓకేనా అండి? నెక్స్ట్, బై. బై అంటే కర్త, ఇట్స్ హీఈస్ అ డూయర్ అనమాట, చేసిన వాడు అనేసి. అంటే ఎట్లా చూడండి, బైకి ఏమేమి మీన్స్ వస్తాయి, డూయర్ అంటే ఏదైనా ఒక కర్త చేసేవాడు. నెక్స్ట్, మనకు టైం ప్రిపోజిషన్స్లో ప్లేస్ ప్రిపోజిషన్స్లో కూడా బై యూజ్ చేస్తాం అండి. హీ విల్ కంప్లీట్ బై 5 o'clock. సో హీ విల్ కంప్లీట్ బై 5 o'clock అంటే 5 o'clock ఎగ్జాక్ట్లీ ఆర్ బిఫోర్ 5 o'clock అతని వర్క్ కంప్లీట్ చేస్తాడు, అంతకంటే లేట్ మాత్రం కాదు అనేసి ఇక్కడ టైం ప్రిపోజిషన్గా యూజ్ అవుతా ఉంది బై. నెక్స్ట్, హీ సాట్ బై నరేష్, అతను నరేష్ పక్కన కూర్చున్నాడు అంటే నరేష్ పక్కన క్లోజ్గా కూర్చున్నాడు, ఇక్కడ బై అనేది ప్లేస్ ప్రిపోజిషన్గా యూజ్ అవుతుంది. నెక్స్ట్, హీ వాస్ కిక్డ్ బై రాజేష్, అతను రాజేష్ చేత తన్నబడ్డాడు. సో హూ కిక్డ్ హియర్ మీన్స్ రాజేష్ కిక్డ్, రాజేష్ తన్నాడు. అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ బై అనేది డూయర్గా వస్తూ ఉంది, ఇక్కడ టైం ప్రిపోజిషన్, ఇక్కడ ప్లేస్ ప్రిపోజిషన్, ఇక్కడ డూయర్ అనమాట, అంటే కర్తలాగా ఇక్కడ వస్తుంది. సో అదే సేమ్ చూడండి, హీ ట్రావెల్డ్ బై బస్ ఆర్ వెహికల్స్, అతను బస్లో ఇంకేదైనా వెహికల్, ఎనీ వెహికల్స్లో ట్రావెలింగ్ జరిగింది అన్నప్పుడు మనం బై బస్, బై అన్ ఆటో, బై ట్రైన్, అలాగా వెహికల్స్ యూజ్ చేసేటప్పుడు బై పెడతాము. మరి నడిచి వెళ్ళినప్పుడు మాత్రము ఆన్ ఫుట్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. నడిచి వెళ్ళడం అనేది ఎలాంటి వెహికల్ యూజ్ చేయడం లేదు కదండి. సో నడిచి వెళ్ళేటప్పుడు మాత్రం ఆన్ ఫుట్ అనేది యూజ్ చేస్తాం. సో బైని చూడండి, టైం ప్రిపోజిషన్, ప్లేస్ ప్రిపోజిషన్స్ అండ్ అదర్ ప్రిపోజిషన్స్గా ఇక్కడ మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్, ఈ సెంటెన్స్ చూడండి, హీ వాస్ కిల్డ్ డాష్ ఎ గన్ డాష్ ఎ థీఫ్. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ ఇలా ఇచ్చారనుకోండి, విత్ అండ్ బై అనేది ఇచ్చారనుకోండి, ఏది ఎక్కడ యూజ్ చేస్తాం చూడండి. హీ వాస్ కిల్డ్ డాష్ ఏ గన్, గన్ అనేది మనకి ఇన్స్ట్రుమెంట్ కదండి, ఒక వెపన్ కదండి. సో ఇక్కడ వెపన్స్కి మనం వాడేటప్పుడు విత్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఏంటి, గన్ చేత చంపబడ్డాడు. అండ్ ఇక్కడ థీఫ్, పర్సన్, పర్సన్ అంటే ఇక్కడ ప్రిపోజిషన్స్లో మనకు డూయర్ వస్తున్నారంటే అక్కడ ఎవరు ఒక సబ్జెక్ట్ అనేది వస్తారనమాట. సో ఇక్కడ ఏ థీఫ్, బై ఏ థీఫ్. సో హీ వాస్ కిల్డ్ విత్ ఏ గన్ బై ఏ థీఫ్, అతను దొంగ చేత గన్తో చంపబడ్డాడు అనేది ఇలాగా వస్తుంది అనమాట. వెపన్స్ ముందర విత్, పర్సన్స్ ముందర బై అనేది ఇలాగ వస్తుంది, రెండు ఉన్నప్పుడు అనమాట. నెక్స్ట్, అబౌట్. అబౌట్ ఈజ్ యూస్డ్ ఫర్ అప్రాక్సిమేషన్. అప్రాక్సిమేషన్ అంటే దాదాపు, బహుశా, దాదాపు, దగ్గర దగ్గరలో అని మీనింగ్ వచ్చినప్పుడు యూజ్ చేస్తామంట. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ బీ దేర్ అబౌట్ 9 o'clock, ఐ విల్ మీట్ హీమ్ అబౌట్ 8 o'clock, I will be home at 10 o'clock. I will be home at 8 o'clock. So, నేను అక్కడ 9 o'clock అంతా వచ్చేస్తాను. అబౌట్ 10 o'clock, అబౌట్ 8 o'clock అంటే అప్రాక్సిమేట్లీ 8 కట్టు ఇటుగా వచ్చేస్తాను అనేసి ఇక్కడ మీనింగ్ అనమాట.
నెక్స్ట్ అబౌట్ ఈ యూజ్ ఫర్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్. స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ చెప్పేటప్పుడు కూడా మనం సమాచారం చెప్పేటప్పుడు అబౌట్ న్యూస్ చేస్తాం. చూడండి, దిస్ బుక్ ఈజ్ అబౌట్ శివాజీ, ఈ బుక్ శివాజీ గురించి తెలుపుతుంది అనేసి. అబౌట్ ఈజ్ యూజ్ టు ఆస్క్ క్వశ్చన్స్. ఏంటి చూడండి, ఈజ్ దేర్ ఎనీ అబౌట్, అంతేనా ఇంకేమన్నా ఉందా అని అడుగుతారు చూడండి. సో ఈజ్ దేర్ ఎనీ అబౌట్, ఇంకా ఏదైనా ఉందా, దట్ మీన్స్ సే సంథింగ్, టెల్ సంథింగ్ అబౌట్ అనేసి, ఇంకా ఏదైనా ఉంటే చెప్పండి అనేసి అనమాట. ఇస్ దేర్ ఎనీ అబౌట్ అని ఇంకో మీనింగ్లో వస్తుంది, ఇక్కడ ఎవరైనా ఉన్నారా నాకు హెల్ప్ చేయడానికి అనే మీనింగ్లో కూడా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఆస్కింగ్ క్వశ్చన్స్, ఇంకా కొన్ని క్వశ్చన్స్ అడగడానికి. ఏంటి, హౌ అబౌట్ గోయింగ్ టు ఏ మూవీ, సో ఇది సజెషన్ అనమాట. నెక్స్ట్ మేకింగ్ సజెషన్స్, హౌ అబౌట్ గోయింగ్ టు ఏ మూవీ, మూవీకి ఎలా వెళ్తే ఎలాగుంటుంది అంటే ఏంటి, లెట్స్ గో టు ఏ మూవీ, మూవీకి వెళ్దాం పట్టు అనేసి. హౌ అబౌట్ టీ, సో టీ అయితే ఎలా ఉంటుంది అంటే లెట్స్ హ్యావ్ టీ. హౌ అబౌట్ కుకింగ్ బిర్యానీ, సో దట్ మీన్స్ లెటస్ ప్రిపేర్ బిర్యానీ, ప్రిపేర్ చేద్దాం పదా అనేసి సజెషన్ ఇవ్వడం అనమాట. నెక్స్ట్ డోంట్ బీ స్లో అబౌట్ ఇట్, డోంట్ బీ స్లో అబౌట్ ఇట్ అంటే స్లో చేయొద్దు దీని గురించి అంటే ఏమండి, మేక్ ఇట్ ఫాస్ట్ అనమాట. నెక్స్ట్ యూ డూ నథింగ్ అబౌట్ ఇట్, యూ డూ సంథింగ్ అబౌట్ ఇట్, యూ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్, ఇలాగ చెప్పినాం అనుకోండి, దట్ మీన్స్ ఇవి నథింగ్ సంథింగ్ ఎనీథింగ్ యూజ్ చేసామంటే ఏమంటే డూ సంథింగ్ అబౌట్ ఇట్స్ ప్రోగ్రెస్, ఏదో ఒకటి దాన్ని సక్సెస్ చెయ్యి అనేసి చెప్పేటప్పుడు అనమాట. హీ వాజ్ అబౌట్ టు స్టార్ట్ అంటే ఏంటి, అతను ఈ టైంకి స్టార్ట్ అయ్యేవాడు. ట్రైన్, కొన్ని అనౌన్స్మెంట్స్ కూడా ఉంటాయన్నమాట. ఏంటి, ద ట్రైన్ ఈజ్ అబౌట్ టు స్టార్ట్ అంటే ట్రైన్ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది అనేసి. సో అలాగ అనౌన్స్మెంట్స్లో కూడా మనము అబౌట్ని యూజ్ చేస్తామన్నమాట. సో జనరల్గా అయితే అబౌట్ అంటే గురించి అని వస్తుంది, కానీ ఈ సెంటెన్స్లో మనమంతా కూడా ఉపయోగిస్తాం. ఓకేనా అండి, నెక్స్ట్ ప్రిపోజిషన్స్ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.